దీపం ఉండంగానే ఇల్లు సక్కదిద్దుకోవాలి, ఆమ్దాని వచ్చేటప్పుడే నాలుగు రాళ్ళు ఎనకేసుకోవాలి, లేకపోతే వెనక సిరికి ఎంత మొత్తుకున్నా ఎవ్వరు రారు. పాయసాలు ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల తీరుగా అందరు మన చుట్టే తిరుగుతుంటారు, కానీ దీవాలా తీసినప్పుడు ఒక్కడంటే ఒక్కడు కూడా దేకడు. ఇక చూడుర్రి, మొన్నటి దాకా ఆహా ఓహో అన్నోళ్ళంతా ఇప్పుడు ఈ మనిషికి ఎసొంటి గతి వాటి ఇచ్చిర్రో. హగ్గ అన్న వల్ల యాదికొచ్చిండా, అప్పట్లో శెనగబుడ్డల పాటతోని అందరినీ శెంగ శెంగ ఎగిరిచ్చిండు. పడుసు పొరల కాడి నుంచి ముసలోళ్ళ దాకా ఎవ్వళ్ళని చూసినా కచ్చా బాదాం అని అనుకుంటే కాలు రెక్కలాడిచ్చిర్రు. పెద్ద పెద్ద సినిమా హీరోలు హీరోయిన్లు కూడా ఆడి పాడిర్రు. ఈ భూబానన్నం దోల్కపోయి పాటలు వాడిచ్చిర్రు, పైసలు ఇచ్చిర్రు. అబ్బో, సైకిల్ మీద బుడ్డలు అమ్ముకునేటాయనను దేశమంతా తెలిసేటట్టు చేసిర్రు. అయితే అంత చేస్తే ఇప్పుడు ఈ భూబాన్ అన్నకు ఖానా పీనా టీకానా అన్నిటికీ షేజాపే పరిస్థితే ఉన్నదట. హగ్గో పైసలని ఏం చేసిండు అని అనుకుంటురా, ఇంకేం చేస్తాడు ఆగం చేసిండు. అన్నతోని నాలుగు పైసలు కనిపించగానే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు చుట్టుముట్టు చేరిర్రట ఊరి జనాలు. అరే, సినిమాల పాటలు వాడేటోన్వి కారు ఉండొద్దానే అని అన్నారట. అట్లా ఓ కారు కొనిచ్చిర్రట. మంచి బట్టలే వేసుకున్నా మాసిన బట్టలు వేసుకుంటారా అని ఏక్సే ఏక్ మక్మల్ గుడ్డలు కొనిచ్చిర్రట. తినుడు తాగుడు తీరొక్క తీల నడిచిందట. ఆఖరికి జేబులున్న పైసలన్నీ ఒడిచినాక వెనక పొంటి తన్ని వెళ్ళిపోయిర్రట. వాళ్ళ దెబ్బకు ఉన్న ఊరిడిచిపెట్టి వేరే ఊర్లో ఓ చిన్న ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాడట. పోనీ ఇదివర లెక్కనే గదే పాటవాడి బుడ్డలు అమ్ముకుందామన్నా గా పాటను కాపీరైట్ చేసిర్రట. ఎక్కడ పడితే అక్కడ పాడితే కేసులు పెడతామని చెప్పిర్రట ఓ కంపెనీ వాళ్ళు. అట్లా పాపం ఉన్నది వాయే ఉంచుకున్నది పాయే అన్నట్టు అయ్యింది బాదాం అన్న పరిస్థితి. గాలున్నప్పుడే తూర్పార పట్టుకోవాలి, గాయంత ఇగ్రం లేకపోవుట్లనే ఇట్లయింది అని అనుకుంటురట అన్న పరిస్థితి సూచనోళ్ళు. పాపం ఉన్నప్పుడు ఉట్ల పండుగ లేనప్పుడు లోట్ల పండుగ అన్నట్టు అయ్యింది. అందుకే అంతో ఇంతో కాపాయం చేయాలి. ఏమంటారు?